గజ్వేల్ పట్టణంలోని జెడ్పీటీసీ కార్యాలయంలో గజ్వేల్ మండల జెడ్పీటీసీ పంగా మలేషియా మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొంతమంది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కనిపించడం లేదని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కనుమరుగైపోయిందని, టీఆర్ఎస్ పార్టీ మరియు కేసీఆర్ గారి జోడికి వస్తే ఓర్కునేది లేదని, తగిన బుద్ధి చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. నీవు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఏమి అభివృద్ధి చేశావో, కేసీఆర్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో మీ కళ్లకు కనిపించటం లేదా అని, ముఖ్యమంత్రి లేనంత మాత్రాన ఏ పనులైనా ఆగుతున్నాయా అని అడిగారు. కావాలనే ప్రజల్లో మెప్పు పొందడానికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని, ఇప్పటికైనా తెలుసుకొని టీఆర్ఎస్ పార్టీ వైపు ఏ రకమైన విమర్శలు చేసినా తగిన మూల్యం చెల్లించక తప్పదని జెడ్పీటీసీ పంగా మలేషన్ డిమాండ్ చేశారు. విపక్ష పార్టీలు నేతలందరూ కేసీఆర్ సార్ ఎక్కడని అంటున్నారు. అసలు కేసీఆర్ సార్ ఎక్కడ అంటే మీ అజ్ఞానానికి నేను అది మీ విజ్ఞతగా ఇడిచిపెడుతున్నాను. ఎందుకంటే కేసీఆర్ సార్ అనేది ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో, ఈ గోదావరి జలాల్లో కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ రైతు క్షేమమే కోరుకుంటూ రైతులకు రైతే రాజు కావాలని ఒక ఉద్దేశంతో మన కేసీఆర్ సార్ ఎన్నో మహత్తరమైన పథకాలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తుండు. మరి అట్లాంటి అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు మీకు ఈ విపక్షాల నేతలకు అందరికీ కళ్ళు మూసుకపోయినాయా, కళ్ళు కనబడతలేవా? మాకు అర్థమవుతలేదు. మీ కళ్ళు కనబడకపోతే ఒకసారి కళ్ళడాక్టర్ దగ్గర పోయి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ ఉనికి నిలబెట్టుకోనికే మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అంత మహానుభావుడైన కేసీఆర్ సార్ను ఎక్కడ అడుగుతున్నారంటే మీ అది మీ విజ్ఞతగా ఎడిసిపెడుతున్నాను. విపక్షాలకు పార్టీల అందరికీ కూడా చెప్తున్నాను నేను, మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. మీకు అభివృద్ధి పనులు కనిపిస్తాయి, మీ కళ్ళు చీకట్లో ఉన్నాయి కాబట్టి మీకంతలో పచ్చకామలు వచ్చిన లోకమంతా పచ్చ కనబడ్డట్టు మీకు అందరికీ చీకటి కనిపిస్తుంది.